అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న వైభవంగా జరిగింది. ఊరు వాడ ఎక్కడ చూసినా ఎంతో సంబరంగా రామనామం జపిస్తూ పండగలా జరుపుకున్నారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసిన తర్వాత నుండి ఇప్పటికీ ఆ శ్రీరామచంద్రుడి దివ్యమంగళ స్వరూపం, ఆ తేజోమయం ఇంకా అలా కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతూనే ఉంది. అయోధ్యలోని రామమందిరంలో గర్భగుడిలో ప్రతిష్ఠింపబడిన 51 అంగుళాల బాలరాముడి విగ్రహాన్ని కృష్ణశిలతో చెక్కారు. ఈ ప్రత్యేక కృష్ణశిల లేదా నల్ల గ్రానైట్ రాయి 250 కోట్ల సంవత్సరాల క్రితం నాటిది. కృష్ణశిలను కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో గల జయపుర హుబ్లీ గ్రామం నుంచి తెప్పించి ఇలా బాలరాముడి రూపం తీసుకువచ్చారు. మీరు గమనించారా, రాతితో చెక్కిన విగ్రహం ప్రాణప్రతిష్ఠకి ముందు, ప్రాణప్రతిష్ఠ తర్వాత ఎంత తేజోమయంగా ఉందో. బాలరాముడి దివ్య రూపాన్ని చూసి భక్తులు మంత్రముగ్ధులవుతుండగా కృష్ణశిల నుండి తేజోమయ మూర్తిని చెక్కేందుకు 6 నెలల సమయం పట్టిందట. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత భూమిపై తాను అత్యంత అదృష్టవంతుడిగా భావిస్తున్నానని ఆ శిల్పి అన్న మాటలు. నిజంగా ఆ శిల్పిని మనం అందరం అభినందించాల్సిందే. ఇంకో గొప్ప విశేషం ఏమిటంటే, ప్రతి శ్రీరామనవమికి బాలరాముడి నుదుటిపై సూర్యభగవానుడు సూర్యతిలకం దిద్దనున్నాడు. శ్రీరామనవమి రోజున సరిగ్గా 12 గంటలకు గర్భగుడిలోని బాలరాముడి నుదుటిపై సూర్యకిరణాలు అద్దాలు మరియు లెన్సుల ద్వారా ప్రసరించేలా ఈ వ్యవస్థను రూపొందించారు. ఈ ప్రత్యేక వ్యవస్థకు ఎటువంటి విద్యుత్ కానీ బ్యాటరీల సహాయం అవసరం లేకుండా రూపొందించారు. అయోధ్యలో రామ్లల్లా విగ్రహానికి అమర్చిన కిరీటాన్ని 1.7 కిలోల బంగారంతో తయారు చేయగా, మరో 1/2 కిలో బంగారంతో బాలరాముడి కిరీటం వెనక చుట్టూ పచ్చరంగులో ఉండే వెలుగులాంటిది అమర్చారు. ముకుట్ అని పిలిచే ఈ కిరీటంలో 75 క్యారెట్ల వజ్రాలు, 135 క్యారెట్ల జాంబియన్ పచ్చలు మరియు 262 క్యారెట్ల కెంపులు పొదిగారు. ముకుట్ కిరీటం మధ్యలో ఉన్న సూర్యుడు శ్రీరాముడి వంశమైన సూర్యవంశ లోగోను సూచిస్తుంది. బాలరాముడి విగ్రహం ఎంత అపురూపంగా ఉందో రాముడి తిలకం భక్తులను అంత మంత్రముగ్ధుల్ని చేస్తోంది. బాలరాముడి తిలకాన్ని బంగారంతో తయారు చేశారు. తిలకం సుమారు 16 గ్రాములు ఉండగా 3 క్యారెట్ల వజ్రాన్ని, ఈ వజ్రం చుట్టూ 10 క్యారెట్ల చిన్న చిన్న వజ్రాలను, బర్మా కెంపులను పొందుపరిచారు. బాలరాముడి విగ్రహానికి ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడిని దర్శించుకునేందుకు ప్రస్తుతం భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండటంతో రాత్రి 10 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.